సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రియాక్షన్ చూస్తున్నారా? ZX10R ఎవరైతే నెల్లూరులో అయితే తీలేదు. ఫస్ట్ గేర్ 165 వెళ్తుంది అంట. ఎగ్జాస్ట్ అయితే 1,25,000. ఓకే, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే పుట్టుకని పోతారు కన్ఫర్మ్ గా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్స్. అందరూ ఎలా బాగున్నారా? సో ఇప్పుడైతే మీ ముందుగా అయితే డిఫరెంట్గా అయితే ప్లాన్ చేయడానికి అయితే హెవీ వెహికల్ అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడు నా వెహికల్ అయితే ఇక్కడైతే పెట్టున్నాను, చూస్తున్నాను కదా. నేనైతే నార్మల్గా అయితే నేను జాకెట్ గ్లోజెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే తీసుకొచ్చాను అంటే ఇంకా అర్థం చేసుకోండి, హెవీ వెహికల్ అయితే తీసుకొస్తున్నాను. ఈ బ్లాగ్ నాకు తెలిసి మన నెల్లూరులో అయితే ఎవరు తీసుకున్నారు, ఫస్ట్ టైం నేను తీసుకున్నాను అనుకుంటున్నా. ఎవరైనా నెల్లూరులో తీసుకుంటే మటుకు నాకైతే తెలియదు, నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే మటుకు కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు 5 మినిట్స్లో అయితే మా బ్రదర్ అయితే రాబోతున్నాడు, రాజు రాయసి అన్న. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అయితే బ్లాగ్ అయితే డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాను, హెవీగా అయితే ఉంటుంది. డిఫరెంట్గా అయితే ఎందుకు ఉంటుంది అంటే ఆ వెహికల్ సూపర్ పవర్ మాస్టర్ కన్నా ఎక్కువ. ఇంకోటి వచ్చిందంటే వచ్చే బ్రదర్ కానీ రేసర్ అన్నమాట, ట్రాక్ రేసరు. ట్రాక్ రేసరు వీలి స్టన్స్ ప్రతి ఒక్కటి ఎట్టు జడ్డు, నాకన్నా కానీ 100x అయితే ఎక్కువ అన్న. అయితే చూద్దాం 5 మినిట్స్లో అయితే అన్న అయితే రాబోతాడు. అన్న వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తాను నేను. మీరైతే ఈ వీడియో నచ్చితే మటు కన్ఫర్మ్గా లైక్ సబ్స్క్రైబ్ షేర్ మొత్తం చేసేయండి అబ్బా. సపోర్ట్ ఎట్టుండాలంటే బాగా గెట్టింగ్ అయితే రావాలి నాకు. వీడియో కానీ గెట్టింగ్గా సపోర్ట్ వస్తే మటుకు నెక్స్ట్ వీడియో కానీ అట్లాగే ప్లాన్ చేస్తాను. ఇంత సపోర్ట్ వచ్చిన కారణం అయితే మీరే. ఈ వీడియోలో కానీ చెప్తున్నా కదా, నెక్స్ట్ ఏమైనా వెహికల్ మీరు చేయాలనుకుంటే మటుకు అది కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి, నేను కన్ఫర్మ్గా అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వెహికల్ తీయడానికి కారణం కానీ మీరే, మీరు కామెంట్ పెట్టారు కాబట్టి నేను వెహికల్ కానీ మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అయితే అన్న వస్తాడు. అన్న వచ్చిన తర్వాత బ్లాగ్ ఎట్లుంటుందో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే నాతో అయితే ఫ్యామిలీ అయితే ఉన్నాడు, Duke 390 ఇప్పుడు వచ్చాడు కదా. ఇప్పుడైతే చూపిస్తా చూడండి, మన ఫ్యామిలీ వస్తే నాకైతే కలిసి వస్తుంది, అందుకని అయితే నేను ఫ్యామిలీని అయితే తీసుకొచ్చేసాను నేను. సో ఇప్పుడైతే మనం ఆమ్రోసియా డ్రివెన్లో అయితే ఉన్నాం, చూస్తున్నారు కదా. అన్న రావడానికి అయితే 5 మినిట్స్ అయితే ఉంది. ఆ 5 మినిట్స్ వరకు మన లస్సీ షాప్ అయితే ఉంది ఇక్కడ, లస్సీ కార్నరు. ఆ లస్సీ కార్నర్లో షేక్స్ అయితే తాగేసి ఒక 5 మినిట్స్ అయితే ఇక్కడే ఉంటాం. అప్పుడు లోపల అయితే అన్న అయితే వచ్చేస్తాడు. అన్న వచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాడు. సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్లో ఉన్నావు అన్న దీంట్లో అయితే. నా చూడండి రౌండ్ ఎట్లుందో, మీటింగ్ లవ్ ఆయన. మీరైతే అస్సలు అనుకుని ఉన్నారు ZX10R అయితే నేను తీసుకొస్తా అని చెప్పేసి మా బ్రదర్ అయితే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీని గురించి ఏమైనా తెలియకపోతే అన్నైతే అడుగుతాను, అన్న అయితే చెప్తా అని చెప్పాడు. అసలు అన్న చెప్పాడు అనుకోవాలా మీరు వస్తా అని చెప్పేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు దీని గురించి అయితే నాకు అయితే తెలీదు. ఆ వెహికల్స్ అయితే చిన్న వెహికల్స్ కదా, దాని గురించి అయితే మనకు అన్ని తెలిసిందే. ఇంత సూపర్ వెహికల్స్ అయితే మనకు తెలియదు కదా, దీని గురించి కానీ తెలుసుకుందాం. నా దీని ఫస్ట్ గేర్ అయితే ఎంత పోద్దాం అన్న వ్యూవర్స్ చెప్పున్నాను. టాప్ స్పీడ్ ఫస్ట్ గేర్లో టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? ఫస్ట్ గేరే 165 వెళ్తుంది అంట. మన వెహికల్ 6 గేర్ వేసిన 150 వెళ్తుంది. ఇది ఫస్ట్ గేర్లోనే 165 వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీంట్లో ఏమైనా మోడిఫై ఏమైనా చేపించున్నావునా? దీనికి వచ్చి ఎయిర్ ఫిల్టర్ మార్చాను, ఈఎంసీ ఎయిర్ ఫిల్టర్. ఈఎంసీ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. సో అదేంటంటే టార్క్ లెవెల్ పెంచుతుంది, త్రో ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ZX10R గురించి చెప్తాను. ZX10R ఎందుకు తీసుకోవాలి అని అనుకున్నానంటే, సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఛాంపియన్ జొనతన్ రే. జొనతన్ రే అనే అతను 7 టైమ్స్ కాన్సిక్యూటివ్ ఛాంపియన్షిప్ వరుసగా ఇదే బైక్ తో కొట్టాడు. ఫేవరెట్ మిషన్ అనమాట. సో వరల్డ్ ఛాంపియన్షిప్ దెన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎస్సి ప్రాజెక్ట్ మార్చాను. సో ఐ ఇంపోర్టెడ్ దిస్ ఫ్రమ్ ఇటలీ డైరెక్ట్లీ. సో ప్రొడక్షన్ ఎస్సి ప్రాజెక్ట్ ఇటలీ అనమాట. ఇట్ టుక్ నియర్లీ 1 మంత్ నియర్లీ పట్టింది షిప్పింగ్ అదంతా. సో ఇది 1.25 లాక్ అయింది. దీని ప్రైస్ 1.25 లాక్స్ వింటున్నారు కదా, దీని ఎగ్జాస్ట్ 1.25 లాక్స్. సో ఇన్ జనరల్లీ ఏంటంటే ఇది 2.3 లాక్ దాకా పడుతుంది ఫుల్ సిస్టమ్ అయితే. ఓకే, నేను ఆల్రెడీ దీనికి టైటానియం పైప్స్ హెడ్రస్ దగ్గర నుంచి వచ్చేస్తుంది. సో అవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ మీకు అర్థం అవ్వాలంటే బుల్లెట్ కి జస్ట్ తీసేలా పెడతాము, అలా పెట్టేయచ్చు, సింపుల్ గా ఉంటుంది. మామూలుగా ఈ Z800 అన్ని నేకల్ సిరీస్ ఉంటాయి, Z900 వీటికి అన్నిటికీ ఏంటంటే పైప్ కట్ చేయాల్సి వస్తుంది, ఫుల్ సిస్టమ్ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. సో దీనికి అంత అవసరం లేదు.
ఇంకా ఏంటంటే రేసింగ్ లోకి కావాలి, ఇంకా పర్ఫార్మెన్స్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫుల్ సిస్టమ్ వేసుకుంటారు. ఫుల్ సిస్టమ్ వేసుకుంటేనే దాని త్రో దాని పవర్ వేరే ఉంటుంది. ఈ వైజర్ కూడా విండ్షీల్డ్ కూడా మార్చాను. దీనికి జనరల్ గా ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ వస్తుంది, సో మోర్ త్రో ఏరోడైనమిక్స్ బాగా వర్క్ చేయడానికి కోసం. సో నేనేం చేశానంటే ఇది బబుల్ బబుల్ ఇప్పుడు మన ఆర్మ్ ఫైవ్ కూడా మార్చుకుంటాం కదా, అది ఏం చేస్తుంది అంటే త్రో పెంచుతుంది, లుక్ కూడా బాగుంటుంది. సో కమింగ్ టు డిస్ప్లే ఏంటంటే, ఈ ఇఫ్ యు కంపేర్ దిస్ డిస్ప్లే విత్ పాత 10R తో గానీ కంపేర్ చేస్తే ఇది అసలు టోటల్ ఎలక్ట్రానిక్స్ అంతా మార్చేసాడు. దిస్ హౌ ఇట్ స్టార్ట్స్. సో ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉంటాయి మొత్తం. ఇది రోడ్ మోడ్ లో ఉంది ప్రెసెంట్, ట్రైన్ మోడ్, దీంట్లో స్పోర్ట్ మోడ్ అని ఒకటి ఉంటది. స్పోర్ట్ మోడ్ అనమాట, ఇది కొంచెం ఇది సూపర్ అగ్రెసివ్ ఉంటది. ఇంకా ఎట్లా ఉంటది అంటే త్రో లైక్ రాకెట్ అనమాట, ఇట్లా ఉంటది. స్పోర్ట్ మోడ్ ఇస్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ అవర్ రోడ్స్. బాగా వైడ్ రోడ్స్ ఉంటాయి కానీ చేసుకోకూడదు. అండ్ ఎప్పుడు నేనైతే రోడ్ మోడ్ లోనే ఉంటాను. రోడ్ మోడ్ మన రోడ్ కి తగ్గట్టు ఏబిఎస్ అంతా బాగా పనిచేస్తుంది. కమింగ్ టు రెయిన్ మోడ్, మీ స్లిప్పరీనెస్ అంటే యూనో ఈ ఏబిఎస్ లెవెల్స్ బాగా అక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకే, యూ కెన్ ఫీల్ దట్ డిఫరెన్స్. ఓకే, నేను చెప్పేది కాదు కానీ ఫీల్ అంతే. అవును, చెప్తే అర్థం కాదు, తోలు చూపిస్తేనే అర్థం అవుతుంది, ఫీల్ అయితే అర్థం అయిపోద్ది. ఇంకొన్ని కమింగ్ టు గ్రాఫిక్స్. ఓకే, గ్రాఫిక్స్ అంతా వచ్చేసి స్కై పిస్టన్స్. ఈ స్కై పిస్టన్స్ ఏంటంటే దీంట్లో వాడే ఈ ఇన్లైన్ మిషన్ లో ఇంజిన్ లో వాడే పిస్టన్స్ అన్ని, దిస్ ఇస్ ద వన్ హూ మ్యానుఫ్యాక్చర్స్. సో షోవా వచ్చేసి షాక్ అబ్జర్వర్స్. ఓకే, షాక్ అబ్జర్వర్స్. సో అండ్ బ్రెంబో డిస్క్ క్యాలిపర్స్ అన్ని. ఇంకా దీనికి ఇన్బిల్ట్ వచ్చేస్తాం. నేను చేసింది మెయిన్ చేంజ్ ఏదంటే ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ అయితే 1,25,000. ఓకే, ఇందులో టూ వేరియంట్స్ వస్తాయి, కార్బన్ ఫైబర్ వేరియంట్ అనమాట. ఓకే, దీనిలో మళ్ళీ స్టెయిన్లెస్, ఐ మీన్ టిటానియం, హోల్ టిటానియం వస్తుంది. టిటానియం ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే దీనికి ప్రొడ్యూస్ చేసే హీట్ అది అబ్జార్బ్ చేసుకుని ఇంకా హీట్ ఎమిట్ చేస్తుంది బయట. ఓకే, సో ఇదేంటంటే కార్బన్ ఫైబర్ ఇట్ అబ్జార్బ్స్ ద హీట్, బయటకి అంత ఇది రాదు. బై మిస్టేక్ మన లెగ్స్ ఏమైనా టచ్ అయినా, మన జాకెట్ ఏమైనా అక్కడ పుల్ అయినా కానీ అక్కడ డ్రాగ్ అయినా కానీ అతుక్కోదు. సో కార్బన్ ఫైబర్ మెయిన్ యూనో యూసేజ్ ఏంటంటే అదే అబ్జార్బ్ చేస్తుంది, మనకైతే ఏం కాకుండా అయితే సేఫ్ గా ఉంటది. సో ప్రైస్ వేరియంట్ కూడా ఉంటది అన్నమాట, కార్బన్ ఫైబర్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ టిటానియం. ఓకే, దీనికి ఏం మోడిఫై చేయించాలన్నా కానీ లాక్స్ లో థౌసండ్స్ లో అయిపోద్ది అంతే కదా. ఫస్ట్ సర్వీస్. అవును, దీని ఫస్ట్ సర్వీస్ కాస్ట్ అయితే చెప్పలేదు, మళ్ళీ అయితే నా కామెంట్స్ అయితే వచ్చేస్తాయి. మళ్ళీ ఫస్ట్ సర్వీస్ మనం అనుకున్నంత బడ్జెట్ ఓవర్ బడ్జెట్ ఏమి ఉండదు, మినిమం 10,000 అవుతుంది. మినిమం 10,000. ఓకే, ఫస్ట్ సర్వీస్ అయితే 10,000 అయితే అవుతుందంట. ఇంకా ఇప్పుడైతే దీని ఫీల్ ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే మీరు గోపుర వీల్ అయితే చూద్దాం. అయితే అన్న రెడీకి అయితే వెళ్ళం, దానికి రెడీగా అయితే ఉన్నాడు, ఫుల్ సేఫ్టీ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ట్రాక్ రేస్ అయితే జరగద్దు. ఇప్పుడు మా స్పీడీ చూడండి, వేరే లెవెల్ అసలు. అంటే కొంచెం ముందు నన్ను, ఎందుకంటే అది క్రాసింగ్ దబ్బుకుని అక్కడ ఎవరిన వస్తే నేను రాలేను, దానికి ముందు ఉండండి. నేను 2 మినిట్స్ అయి బయలుదేరుతాను, ముందుకు వెళ్ళు. గాయస్, ఇప్పుడైతే నేను 2 కిలోమీటర్స్ అయితే ఫ్రంట్ అయితే వచ్చాను, నా బైక్ తీసుకొని నేను ఫ్యామిలీ అయితే వచ్చాను. సౌండ్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది, చూస్తానే ఉండండి ఎట్లా ఉంటుందో. దానికోసం అయితే కొద్దిగా అన్న అయితే స్లో అయ్యాడు, అయినా కానీ అన్న అయితే దూసుకుని వెళ్ళాడు చూసారా, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాడు. అప్పుడు ఇక్కడ భలే కట్టాడు అన్న అయితే, సూపర్ ఫీల్ ఉంటుంది అసలు అట్లా వెళ్తా ఉంటే. ఇప్పుడు మీకైతే గోపుర వీలో చూపిస్తా చూడండి, అన్న ఇక్కడ ఎట్లా వెహికల్ డ్రైవ్ చేస్తా ఉంటే ఎంత ఫీల్ ఉంటుందో అర్థం చేసుకోండి మీరే. సూపర్ వచ్చింది నా, ఏంది నా స్పీడా, ముందు పాస్ అయ్యేటప్పుడు 180. అబ్బా, ఏమైనా నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపించింది అన్న మనల్ని చూసిన వాళ్ళకేనా. అబ్బ
వెహికల్ తోలాలంటే డేర్ అయితే ఉండాలా నీకు? డేర్ ఫుల్ నాకైతే భలే భయం వేసింది, నాకే భయం వేసింది. మీకు ఎట్లా అనిపించిందో? అలవాటు అయిపోయింది బాగా మీకు? అందుకే అందుకే ఇది ఫస్ట్ టైం అయితే తోలరేరు కన్ఫామ్ గా. 1 వీక్ అయితే అలవాటు అవ్వాలా. ఈ వెహికల్ తోలాలంటే కన్ఫామ్ 100% అయితే డేర్ అయితే ఉండాలా. డేర్ ఇంకా మించి అయితే ఉండాలా. వేరే లెవెల్ ఫీల్ అయితే ఉండింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అయితే అక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ వచ్చేసి అదే అన్న. ఈ వెహికల్ తోలాలంటే కన్ఫామ్ 100% అయితే గడ్స్ అయితే ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఆ గడ్స్ అయితే మీకు అయితే ఉన్నాయి కాబట్టి అంత స్పీడ్ అయితే వెళ్ళారు మీరు. చూస్తున్నా తిరిగి చూసిన వాటి లేరు మీరు, అసలు జమ్మని వెళ్ళిపోయి ఉన్నారు. ఫోన్ క్యాచ్ చేయలేకపోయాం మేము వీడియో కానీ. 300కి ఒక మంచి రన్వే లాగా రోడ్డు ఉంటేనే వి కెన్ డు ద డేర్. ఓకే, నో వే. ఇండియన్ రోడ్స్ అసలు నో స్పీడ్. మీ టాప్ స్పీడ్ చూసారు కదా, ఒక చిన్న రైడ్ అయితే వెళ్ళొచ్చింది వెహికల్ అయితే. ఇంకా నా ఫీలింగ్ అయితే అన్నపైన నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చేసింది. మీకు ఎట్లా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. Zx10r అయితే రివ్యూ అయితే చేశాను చెప్పండి. సరే కింద బ్లూ కలర్ అయితే అయిపోయింది, బ్లూ రెడ్ గా. ఇప్పుడైతే 10 మినిట్స్ వెళ్ళింది, అందుకే ఆ కలర్ అయితే వచ్చేసింది. ఈ ఫీల్ అయితే చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. డ్రైవ్ చేస్తేనే కన్ఫామ్ గా అయితే ఈ స్పీడ్ అయితే మనం ఫీల్ అవ్వగలుగుతాం. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాజ్ రైస్ యూనా? ఓకే, అన్న అయితే ట్రాక్ రైడింగ్ అని వెళ్ళున్నాడు. సో మీరైతే చూడండి రాజ్ రైసి అని ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయితే అయిపోండి. అన్న అయితే చాలా అయితే స్టన్స్ కానీ చేస్తున్నాడు. ఈ Zx10r పైన స్టన్ చేసిన చూసాను నేను, వీలీ చేసిన అని. వీలీ చేసే అని చిన్న మాట, 1000 సీసీ వీలీ అవ్వకూడదు అనే దానికి. అంటే ఫ్రంట్ టైర్ ఆ పవర్ కి ఆటోమేటిక్ గా లేస్తుంది. ఓకే, కాబట్టి దీనిలో కవాల్స్కి లాంచ్ కంట్రోల్ అని ఒక మోడ్ ఉంటది. ఆన్ చేసుకుంటే ఇట్ విల్ స్టిక్ టు గ్రౌండ్, ఫ్రంట్ టైర్ లేసిపోతుంది. ఓకే, కేఎల్స్ ఎం ఆన్ ఆఫ్ బటన్ ఉంటది అన్నమాట, గ్రౌండ్ లోనే ఉండాలి. అన్న ఫస్ట్ పాయింట్, ఈ వెహికల్ తోలాలంటేనే గడ్స్ ఉండాలా? దీంట్లో వీలు చేయాలంటే ఇంకా చెప్పబోలే. చూసాను ఫొటోస్ ఉన్నాయి, మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఉన్నాయి కదా. మీరు కానీ ఫాలో చేసుకోండి అన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, వీలీస్ అయితే ట్రాక్స్ ఉన్నాయి. 2000 years later సౌండ్ అయితే మీరైతే ఫీల్ అవ్వండి. హెడ్సెట్ అయితే యూజ్ చేసి మరి సౌండ్ అయితే వినండి. సో గాయస్ ఇప్పుడైతే నేను గేర్ అయితే వేస్తున్నాను చూడండి. అబ్బా గాయస్ ఇప్పుడైతే మనం మినీ బైపాస్ సైడ్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ బీవి నగర్ లో అయితే ఉన్నాం మేము. అన్నమయ్య సర్కిల్ సైడ్ వెళ్తే వెళ్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనం బీవి నగర్ లో అయితే ఉన్నాం. ఫస్ట్ గేర్ లో అయితే ఉంది బైకు. చూస్తున్నారు కదా, నెల్లూరు రోడ్స్ లో అయితే Zx10r అయితే అసలైతే యూస్ కాదు. అసలు చెప్తున్నా కదా, అది స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. మన వాళ్ళు అయితే ఎవరో అయితే అడ్డం వచ్చేస్తారు. దీని ఇనిషియల్ పికప్ అయితే మన వాళ్ళ అయితే కాదు. ఈ రోడ్స్ అయితే మనకైతే సహకరించదు. హైవేలో కానీ మనం అయితే ఎక్కువ అయితే స్పీడ్ లాగలేము. కావలి సైడ్ వెళ్తే మటుకు 4-way అయితే ఉంటుంది. అక్కడైతే దీని స్పీడ్ అయితే మనం చెక్ చేయొచ్చు. దీని ప్రైస్ అయితే చెప్పలేదు కదా. ఈ బైక్ ప్రైస్ అయితే అన్నకు పడింది 2021 బైక్ మోడల్ ఇది. ఇదైతే 18.4 అయితే పడిందంట, అంటే 18,40,000 అయితే పడింది. నెల్లూరులో అయితే దీని స్పీడ్ అయితే చెక్ చేయలేను. దీని ఫస్ట్ గియర్ స్పీడ్ అయితే 165 అంట. చూసారా అస్సలు అయితే తోలేము ఇక్కడ అయితే. ఫీల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఫీల్. అసలు ఫస్ట్ గియర్లోనే 165 వెళ్ళిపోద్ది. నేను అసలు గేర్ చేంజ్ చేయాల్సిన కానీ అవసరం లేదు. చూస్తున్నారు కదా, సౌండ్ అయితే వినిపిస్తుందా మీకు? నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది అబ్బా. అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు Zx10r అయితే నేను తోలుతానని.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజ్ రాయిస్ అన్న వల్ల అయితే నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన అన్నమయ్య సర్కిల్ కాడి నుంచి కట్ అయిపోయి ఇంకా టీవీ నగర్ అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడైతే కంఫర్టబుల్ అయితే లేదు నాకు. ఈ వెహికల్ మీరు ట్రై చేయాలంటే మట్టుకు హైవే పైన ట్రై చేయాలా. ఆ ట్రై చేయడం కానీ మనం మన నెల్లూరు సైడ్ అయితే అస్సలు వర్కౌట్ అయితే అవ్వదు. సౌండ్ అయితే వింటున్నారా? నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఉంది కదా. సౌండ్ అయితే విన్నారు కదా, ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ అయితే చెప్పండి. ఇప్పుడైతే దీని అయితే ఫీల్ అయితే లో అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బీవీ నగర్ దాటిన తర్వాత అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ పెట్రోల్ ఉంటే పవర్ పెట్రోల్ అయితే పట్టిద్దాం. దీంట్లో ఫ్యూల్ అయితే లో అయితే పడిపోయింది. రాజ్ రాయిస్ అన్న అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తున్నాడు. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రియాక్షన్ చూస్తున్నారా? చూసారా మీరు? నేనేమలేదు, ఆర్పిఎం అంటే 3 ఉంది కదా, 3 నుంచి 6 అయితే ఆర్పిఎం అయితే రేస్ చేశాను. జనికారట్టే పబ్లిక్ రియాక్షన్ వేరే లెవెల్లో వస్తుంది ఈ బైక్లో అయితే. మీరైతే నాకైతే ఫుల్ అయితే సపోర్ట్ కావాలప్పా చెప్తున్నా కదా. ZX10R ఎవరైతే నెల్లూరులో అయితే తీయలేదు. రియాక్షన్స్ అయితే చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి పబ్లిక్ రియాక్షన్ ఎట్టుంటుందో. ఎట్లా చూస్తున్నారు చూడండి, ఫుల్ రియాక్షన్. అసలు ఈ సౌండ్ నేను ఆర్పిఎం 2 ఇస్తేనే మీకు అట్లా వినిపిస్తుంది. దీని ఫుల్ ఆర్పిఎం కానీ ఇస్తే మట్టుకు ఎవరు దీని పక్కన అయితే ఉండరు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే పుట్టుకు కానీ పోతారు కన్ఫామ్గా. ఈ వెహికల్స్ తోలాలన్నా కానీ ఎక్కువ డేర్ అయితే ఉండాలా. అన్నకైతే ఫుల్ డేర్ ఉంది కాబట్టి అన్న అయితే తోలుతున్నాడు. మన వల్ల అయితే కాదు కన్ఫామ్గా. సో గైస్ పవర్ పెట్రోల్ అయితే పట్టిస్తున్నాం, చూస్తున్నారు కదా. స్టార్ట్ అయితే చేస్తున్నాడు. చూస్తున్నారు కదా అందరు రియాక్షన్ ఎట్టుందో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. బండి ఫీల్ ఎట్టుందో నా సైడ్ నుంచి అయితే మీకు చెప్పాను. నాకైతే ఫుల్ అయితే హ్యాపీగా అయితే అనిపించింది. రియాక్షన్ అయితే చిన్నగా అయితే రాలేదు. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. దీంట్లో అయితే నేను ఇప్పుడు ఎక్కువ స్పీడ్ లాగలేదు కదా. ఎక్కువ స్పీడ్ లాగపోయినా కానీ నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపించింది. మీకేమైనా అనిపిస్తే మాట కామెంట్లో అయితే పెట్టండి, నేను అదే నెక్స్ట్ చేస్తాను. ఈ వీడియోకి అయితే మీరు ఫుల్ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. సరే ఇంకా అయితే అన్నకైతే వెహికల్ అయితే ఇచ్చేద్దాం. మనం అయితే ఇంకా మన ఆర్న్ ఫైల్ వెళ్ళిపోదాం. అన్న బండి తోలి, బండి తోలబుద్ధి కావట్లేదు అబ్బా, అస్సలు తోలబుద్ధి కావట్లేదు బండి. గైస్ ZX10R రివ్యూ అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కన్ఫామ్గా అయితే కావాలి. మీరు ఏదైనా సజెషన్ చేయాలంటే మటుకు నా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఆ కామెంట్ అయితే పక్కా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఈ బ్లాగ్ అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.